హలో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకు మెష్ అనాలిసిస్ విత్ యూజింగ్ ఇండిపెండెంట్ సోర్స్ గురించి చెప్పబోతున్నాను. మనం ప్రీవియస్ సర్క్యూట్లో కనుక, అంటే ఇదివరకు చేసిన వీడియోలు కనుక చూసుకున్నట్లయితే, డిపెండెంట్ సోర్స్ యూజ్ చేసి మనం మెష్ అనాలిసిస్ చేసాం. ఇప్పుడు ఇండిపెండెంట్ సోర్స్ అనేది యూజ్ చేసి మనం మెష్ అనాలిసిస్ చేస్తాం. డిపెండెంట్ ఇండిపెండెంట్ సోర్స్ అంటే, ఇక్కడ డిపెండెంట్ సోర్స్ అయితేనేమి మనకి వోల్టేజ్ అనేది ఖచ్చితంగా ఒక వాల్యూ అనేది ఇస్తాడు వోల్టేజ్, కానీ ఇండిపెండెంట్ సోర్స్లో మనకి అదే ఈ సోర్స్ అనేది ఇంకొక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఇక్కడ 4I0 అని ఇచ్చాడు, ఇక్కడ I0 అనేది అంటే ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది, మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది ఫుల్గా ఇవ్వడు, అంటే ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది పూర్తిగా ఇవ్వడు. ఇక్కడ మనకి I0 ఎంత ఉందో అనేది అడుగుతాడు, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి బై యూజింగ్ మెష్ అనాలిసిస్. మనకి 3 లూప్స్ అనే ఇచ్చాడు, లూప్ 1 లూప్ 2 లూప్ 3. ఇదివరకు లాగా సేమ్ మనం ఇక్కడ లూప్స్ అనేవి వేసుకోవాలి. ఇది I1 లూప్, ఇది I2, ఇది I3. ఇక్కడ మనం కరెంట్ అనేది ఒక సీక్వెన్స్లో ఇచ్చుకుంటూ వెళ్ళాలి, ఇదివరకు చెప్పినట్టుగా, అంటే ప్లస్ మైనస్. క్యాలిక్యులేట్ I0. I0ని ఎలా కనిపెట్టాలి? ఇక్కడ మనకి 3 లూప్స్ అనేవి ఉన్నాయి. సేమ్ మెష్ అనాలిసిస్ ఎట్లా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్, మొత్తం ఏం మారదు. కానీ చివరిలో I0ని కనుక్కోవడానికి ఒక ఈక్వేషన్ అని వస్తుంది, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు అప్లయింగ్ KVL ఎట్ లూప్ 1, ఓమ్స్ల ప్రకారం V=IR. ఇక్కడ మనకి మెష్ అనాలిసిస్లో అంటే ఇప్పుడు వి వోల్టేజ్ ఎంత ఉందో కనిపెడతాం, V=IR కాబట్టి I అంటే I1 అనుకుందాం, రెసిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రెసిస్టెన్స్ని బట్టి మనం ఇక్కడ ఈ లూప్లో, అంటే మనకు తెలుసు ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ = 0. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అంటే ఇక్కడ మనకి V1, V2, V3 అనేవి ఉన్నాయి ఈ లూప్లో చూసుకున్నట్లయితే. ఇప్పుడు మనకి దీనికి IR కనుక్కోవాలి. IR అంటే I1 వాడు ఇచ్చాడు, అంటే I1 మనం అనుకున్నాము రెసిస్టర్స్ వాడే ఇచ్చాడు, దాన్ని బట్టి మనం V అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ V ఎంత అంటే I × R. I అంటే నేను I1 అనుకున్నాను, R అంటే రెసిస్టెన్స్ వాడే ఇచ్చాడు, 10 I1. కరెంట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తే నెగిటివ్గా తీసుకుంటాం. ఇక్కడిది ఈ రెసిస్టర్ అనేది దీనికే కాదు వేరే లూప్కి కూడా కామన్గా ఉంది, కాబట్టి 10 I2 ఇక్కడ వోల్టేజ్ అనేది. కానీ ఈ లూప్తో కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తే కరెంట్ అనేది పాజిటివ్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా 12 I1, ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తుంది కాబట్టి నెగిటివ్ వేసుకున్నాను. ఈ రెసిస్టర్ కూడా ఈ లూప్కే కాదు పక్కన లూప్కి కూడా I3కి కూడా కనెక్ట్ అయ్యింది, కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అనేది 12 I3 అవుతుంది. ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం నెగిటివ్ తీసుకున్నాం, కానీ ఈ లూప్తో కన్సిడర్ చేసినప్పుడు మనకి నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తుంది కాబట్టి పాజిటివ్, ఇంకా ఇది నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది కాబట్టి పాజిటివ్ +24 = 0. ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ = 0. దీన్ని సాల్వ్ చేస్తే −22 I1 + 10 I2 + 12 I3 = −24. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. అప్లయింగ్ KVL ఎట్ లూప్ 2, సేమ్ లూప్ 1 లాగే లూప్ 2లో కూడా వోల్టేజెస్ అనేది కనిపెట్టాలి. ఇక్కడ 3 ఉన్నాయి, అంటే 3 వోల్టేజెస్ ఉన్నట్టు. 10 I2 10 I1, ఎందుకంటే ఈ 10 అనేది రెండింటికి కామన్గా ఉంది. 10 I2 అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది, అంటే మనం క్లాక్ వైజ్లో తీసుకున్నాం, ప్రతి చోట కూడా క్లాక్ వైజ్లో తీసుకున్నాం, అంటే ఏదన్నా ఒక సీక్వెన్స్లోనే తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ప్లస్ మైనస్ అట్లా ఒక సీక్వెన్స్లోనే చేసుకున్నాం మనం, దాన్ని వేరే విధంగా అయినా చేసుకోవచ్చు. పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది కాబట్టి నెగిటివ్. ఇక్కడ ఈ లూప్తో కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం 10 I1 అన్నప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది కాబట్టి పాజిటివ్, 24 I2, పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది కాబట్టి నెగిటివ్, మళ్ళీ ఇక్కడ 4 I2, పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది కాబట్టి నెగిటివ్, 4 అనేది I3 కూడా కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి 4 I3
ఇక్కడ మనం ఈ లూప్లో తీసుకుంటున్నాం, కానీ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అంటే ఈ లూప్తో కామన్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది, కాబట్టి కరెంట్ అనేది పాజిటివ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే 10i1 మైనస్ 38i2 ప్లస్ 4i3 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది ఈక్వేషన్ 2 అని అనుకున్నాను. అప్లయింగ్ కేవిఎల్ ఎట్ లూప్ 3, 12i1 పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తుంది కాబట్టి నెగిటివ్, ఇక్కడ ఈ లూప్తో ఉన్నప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తుంది కాబట్టి కరెంట్ అనేది పాజిటివ్. సేమ్ 4i3 పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తుంది కాబట్టి నెగిటివ్, 4i2 నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తుంది కాబట్టి పాజిటివ్. ఈ సోర్స్ చూసుకోండి, పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది కాబట్టి నెగిటివ్ 4i0. i0 అంటే మనకి ఏంటంటే i0 is equal to మనకి కరెంట్ అనేది కిందకు వస్తుంది, అంటే i1 అని ఇట్లా అనుకున్నాం. i1 మైనస్ దీనికి ఆపోజిట్ i2 పైకి వెళ్తుంది, కాబట్టి i0 is equal to i1 minus i2. i0 ప్లేస్లో మనకి i1 minus i2 వాల్యూ అనేది వేసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు జీరో. అర్థమైంది కదా మనకి. ఇక్కడ i0 దగ్గర అంటే ఎక్కడ మనకి i0 అనేది ఒక చోట అనేది మనకి ఒక రెసిస్టర్ దగ్గర కరెంట్ డైరెక్షన్ అనేది ఇస్తాడు, దాన్ని బట్టి మనం సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే అంటే ఈ వీడియో బాగా ఖచ్చితంగా అర్థం కావాలంటే ప్రీవియస్ వీడియో ఖచ్చితంగా చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి, లేకపోతే ఈ వీడియో అనేది కొంచెం కష్టంగా ఉంటుంది దీన్ని సాల్వ్ చేస్తే మనకి. ఎయిట్ ఐ వన్ ప్లస్ 8i2 మైనస్ 16i3 ఈజ్ ఈక్వల్ టు జీరో. దీన్ని ఈక్వేషన్ 3 అని అనుకుందాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈక్వేషన్స్ని ఒక దగ్గర రాసుకున్నాను, ఈక్వేషన్ 1, 2, 3 ఇవి. ఇప్పుడు ఈక్వేషన్స్ 1, 2, 3 ద్వారా మనం i1, i2, i3 వాల్యూస్ అన్ని కనిపెట్టచ్చు. ముందుగా క్యాషియర్లో మనం నోడ్ని చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ ఏ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత 1, మనకి ఎన్ని ఈక్వేషన్స్ అంటే 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 3ని ప్రెస్ చేయండి. ఇక్కడ వాడు అడుగుతాడు మనకి ఈక్వేషన్ వరుసగా టైప్ చేయాలి, మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 10 ఈజ్ ఈక్వల్ టు 12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ 10 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 38 ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ 8 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 9/4 అంటే ఎక్స్ వాల్యూ 9/4 అంటే i1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9/4 అంటే 2.25, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు y వాల్యూ వస్తుంది 3/4 అంటే 0.75, ఈజ్ ఈక్వల్ టు జెడ్ వాల్యూ వస్తుంది అంటే 1.5. మనం ఎప్పుడు కూడా వచ్చినటువంటి ఈక్వేషన్స్ని ఇట్లా ఒక వరుసగా రాసుకోవాలి, i1, i2, i3 అని. i2 ముందు రాసి i1 యువతలు రాస్తే మనకి ఈక్వేషన్ అనేది తప్పు వస్తుంది, కాబట్టి i1, i2, i3 అంటే మూడు ఈక్వేషన్స్ కూడా అలాగే రాసుకొని అప్పుడు మనం క్యాషియర్ యూజ్ చేసి వాల్యూని కనిపెట్టచ్చు. బై సాల్వింగ్ ఈక్వేషన్స్ 1, 2, and 3 వీ గెట్ i1 is equal to 2.25 amperes, i2 is equal to 0.75 amperes, i3 is equal to 1.5 amperes. ఇప్పుడు మనకి ఈ సర్క్యూట్లో i0 ఎంతో కనిపెట్టమన్నాడు. i0 అంటే మనకి ఏమంటే i0 is equal to i1 minus i2. i1 ఎంత వచ్చిందంటే 2.25, i2 అంటే 0.75 ఈజ్ ఈక్వల్ టు 1.5 యాంపియర్స్. అంటే i0 వాల్యూ మనకి 1.5 యాంపియర్స్ వచ్చింది. ఈ వీడియో బాగా అర్థం కావాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోనే చూడండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను, ప్లేలిస్ట్లో అప్లోడ్ చేసి పెడతాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.